తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలనను అంతమొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు భారతీయ జనతా పార్టీ కూడా గతం నుంచి కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పోరాటాన్ని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుబ్బాక ఎన్నికల్లో గాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని హుజూరాబాద్ ఎన్నికల్లో గాని మునుగోలు ఓడిపోయినప్పుడు కూడా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గాని వరంగల్ కార్పొరేషన్లు గాని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ఇబ్బంది పడుతున్నటువంటి ఘోషపడుతున్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ఈ వాతావరణాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ లావపడ్డది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ చివరికి మా లక్ష్యం వల్ల ఈ మూర్ఖత్వ పాలన కుటుంబ పాలన తొలగించడం ప్రజలను రాసి రంపాన పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం ఇళ్ళకెళ్లి భార్య పిల్లలు పసి పిల్లలు చూస్తుంటే గుంజుకపోవడం కేసీఆర్ కుటుంబం పోతుందంటే హౌదర్స్ చేయడం నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కమన్ షీట్లు ఓపెన్ చేయడం రాళ్లతో దాడులు చేయడం ఇవన్నీ చూసినక్కనే దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూనియడం ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి కనీసం ప్రజల బాగోగులు పట్టించుకోకూడనటువంటి ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ యుద్దాన్ని ప్రారంభించింది ఆ యుద్దాన్ని ప్రజలు స్వాగతించారు మాకు మద్దతు తెలిపారు ఇది వాస్తవం గతంలో జరిగిన ఫలితాలను సమ తెలియజేసుకోవచ్చు దురదృష్టవశాత్తు ప్రజలు మమ్మల్ని ఆదరించలే సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మూర్ఖత్వ ప్రభుత్వం పేరుకు మేమైతే హ్యాపీ చాలా సంతోషం నాకైతే అబ్బాబ్బాబ్బా ఇలా కేసీఆర్ కొడుకుని చూస్తుంటే చూడండి ఒకసారి అంతకుముందు విలేకరుల సమావేశం చూడండి ఈ రోజు నిర్వహించ విలేకరుల సమావేశం చూడండి అంతకుముందు విలేకరుల సమావేశం ఫ్యాట్ ఫీట్ ఫాట్ అంటుండే ఇలా నవ్వుకుంటా ఎంత నటిస్తుండే రెస్పెక్ట్ ఇస్తుండే విలేకరులకు దాంతోపాటు కరీంనగర్ లో గతంలో మొదటిసారి 53,000 ఓట్లు వచ్చినాయి రెండవసారి 64,000 ఓట్లు వచ్చినాయి మూడోసారి 89,000 ఓట్లు వచ్చినాయి నా మెజారిటీ పెరుగుతూ వస్తున్నది దురదృష్టవశాత్తు కరీంనగర్ లో ముస్లింస్ అంతా ఒకటే ఆ ఏమేం పడడం సిగ్గుండాలే లజ్జ ఉండాలి చి చిచి బతికందో అర్థం కాదు మీ వగ్బోర్డు కబ్జా చేసిన వాళ్లకు మీ తుర్కోలీలు కులోడ్డోని కూడా మీరు సపోర్ట్ చేస్తే అంటే మీ లక్ష్యమైంది ఇక్కడ ముస్లిం లక్ష్యమైంది నియతి లేకుండా నిజాయితీ లేకుండా ఏమి వడ్డించుకోకుండా దేశమంతా మీ మతస్థులు మత పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి బండి సంజయ్ ఓడటమే లక్ష్యం ఓడగొట్టారు మీరందరూ ఒక్కడే ఓడగొట్టారు ఓడగొట్టారు అందరూ కలిసి మీ నియత ఏందో ఆలోచించాలి బగ్బోల్లో ల్యాండ్ కబ్జా చేసి తుర్కోలో ఇల్లు ఓడటం కూడా మీరు ఓట్లు వచ్చిందంటే అంటే బండి సంజయ్ మీద ఎంత కక్షగట్టు ఉన్నది కావాలి మీరందరూ కూడా
హిందుత్వ కోసం మాట్లాడినటువంటి హిందూ ధర్మం కోసం పోరాట చేసినటువంటి బండి సంజయ్ని ఓడగొట్టిన తర్వాత హిందూ ఆలోచించుకోవాలి దారుసాలం పోయి బండి సంజయ్ టికెట్ ఇచ్చి చెప్పడం దారుసాలం పోయి తెల్లటో పెట్టుకుని పచ్చ జెండాని కాళ్ళు మొక్కి ఎంఏ పార్టీ ఆశీర్వాదంతో ఇవాళ కరీంనగర్ లో ఒక వర్గం అంతా ఒకటై బండి సంజయ్ని ఓడగొట్టడం విషయాన్ని చూసిన తర్వాత హిందూ సమాజం ఏం ఆలోచించుకుంటుందో ఆలోచించుకోండి. మీరే మీకు వదిలేస్తుంది ఒక్కసారి ఒకటి ఓడగొట్టారు, రెండోసారి ఒకటి ఓడగొట్టారు, ఇలా మూడోసారి కూడా ఒక్కటే ఓడగొట్టారంటే హిందూ సమాజం యొక్క పరిస్థితి తెలంగాణ ఈ కరీంనగర్ లో ఆలోచించుకోవాలి. ఒకటి వాళ్ళకే వదిలేస్తాం, మీ ఇష్టం అని కౌంటింగ్ ప్రాసెస్ అంటే నెంబర్ 143 and 289 బూత్ సార్ ఇవి కౌంట్ అయ్యాలి, ఇవి కౌంట్ అయ్యాలి. నేను పోయి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చేవారు కూడా కౌంట్ చేయాలి. అవి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వేయాలి? అయితే స్టార్టింగ్ అని వేయాలి, ఎప్పుడు లాస్ట్ గానే వేయాలి, మధ్యలో ఎట్లా వేస్తారు? ఇవన్నీ చూసిన తర్వాత రికౌంటింగ్ అడిగిన, రికౌంటింగ్ లేదు. ఈ గెలుపు గెలిపే కాదు, ఇలా బండి సంజయ్కి గెలుపు ఓటములు కొత్త కాదు, గెలుపు ఓటముల మీద ఆధారపడి బండి సంజయ్ పనిచేయడు. గెలిచినా పనిచేసినా ఓడిపోయినా పనిచేసినా చివరకు నా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. ఇవాళ ఇంత పెద్ద మెజార్టీ సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. తప్పకుండా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఫైటర్, దాని ఏమని అనలేదు. ఇలా కేసీఆర్ కు టార్గెట్ నేను రేవంత్ రెడ్డి ఇద్దరమే టార్గెట్. నన్ను ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు, రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు. అయితే రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి ఫైటర్, అనుమానలేదు దానిలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా విజయం సాధించింది, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా కోసం పార్టీ కోసం కష్టపడి నిద్రాహారాలు మని ధర్మం కోసం పనిచేసినటువంటి నా కరీంనగర్ కార్యకర్తలకు, వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళ కష్టపడ్డ తీరు, అసలు తెలంగాణలో నేను పర్యటన పోయినప్పుడు ఏడవైనప్పుడు అన్న కరీంనగర్ కార్యకర్తలు హీరోలన్న, మహిళా కార్యకర్తలు కూడా అన్ని బంద్ చేసి అన్ని పనులు పక్క పెట్టి బీజేపీ గెలుపు కోసం, నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలంగాణ మొత్తం చెప్తుంటే నాకే సంతోషం అనిపించింది. వాళ్ళ ప్రతి కార్యకర్త నిద్రాహారాలు మాని ఇలా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కరీంనగర్ లో కష్టపడి పనిచేశారు, ఇష్టపడి పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లక్షల రూపాయలు ఇస్తాను కూడా ఎవరు పోలే, 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఉల్టా నేను ఖర్చు పెట్టా, నేను పైసలు సంపాదిస్తానన్నారు, ఖర్చు పెట్టనన్నారు, సవాలు విసురు పారిపోయారు. వాళ్ళకి ఎన్ని 50 మంది కార్పొరేటర్లు, జెడ్పీడీసీలు, ఎంపీడీసీలు, సర్పంచులు, ఈ చైర్మన్, ఆ చైర్మన్, మంత్రి, కోట్ల రూపాయలు. మాకెవరు? ధర్మం కోసం పనిచేసే, ధర్మాన్ని కాపాడే ధర్మరక్షకులు, వాళ్లే మాకు వెంట ఉన్నది. ఓటమికి మీ పార్టీకి చెందిన కొంతమంది కుట్రలు ఉన్నారనే చర్చ కార్యకర్తల్లో బలంగా జరుగుతుంది.
पोस्ट उड़कोटर उड़कोटे नड़ोटा को मंदिर प्रयत्न ओडकोटेवन ओडे बंट संजय इंटर बंट संजय पार्टी कोसम पे कदा बंट संजय ओटमी गेल तो बंट संजय की संबंध पड़को बंट संजय गेल पे ओडिपैन पे ओडिपैन पे कष्ट पे गेल राष्ट्र अध्यक्ष कष्ट पे प्रभुत् कांग्रेस पार्टी आनी बीआरएस पार्टी बीआरएस पार्टी तेलंगाणा राष्ट्रंलो भारतीय जनता पार्टी शक्तिवंतंगा उन्नप्पुडु भारतीय जनता पार्टी निर्वीर्यं चेयडानिकि केसीआर कांग्रेस पार्टी कलिसि कुट्र चेसि बीआरएस बीजेपी ओकटे अनि चेप्पि कांग्रेस बीआरएस कलिसि चेसिनायि राष्ट्र मुख्यमंत्री कुट्र इदि बीआर बीजेपी तग्गिंचाले कांग्रेस पार्टी वस्ते पैसलु कोनुकोवच्चु कांग्रेस पार्टी वाक बीआरएस पार्टी रावद बीजेपी रावद लास्ट प्रभु व्यतिरेक ओट चील इला कांग्रेस पार्टी ओटे रकर कारण चर्चा जरूत रकर कारण इवा मल्ल व्यतिरेकता प्रभुत् बीआरएस पार्टी प्रभुत् प्रजास्वाम्य अपहास्यं चेसिंदि पेदोलु राशि रंपान पेट्टिन सदर्भंलो प्रजलु इब्बंदि पडुतुन्न सदर्भंलो नेनु पादयात्र चेसिन 150 रोजुल पाटु 1600 किलोमीटर्लु एंडनक वाननक चलनक पादयात्र चेसिन प्रजल समस्यलु तेलुसुकुन्नां कार्यकर्तलमु नेनु अंदरं कलिसि ఎప్పుడు ఎన్నికలు జరిగినా దాన విజయ పరంపర కొనసాగించడం విజయ దుందు మోగించడం ఆ వాతావరణం ఆ కసి ప్రజల పట్ల ఉంది బీఆర్ఎస్ పార్టీని ఓడొట్ట కసి ప్రజల పట్ల ఉంది ఆ కసిని తయారు చేసింది భారత జనతా పార్టీ।